జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంజా ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం 15వ తేదీ మంగళవారం రోజు భూమి పూజ కార్యక్రమం బిగిన్ అవుతది పొద్దున్నే 8:30 గంటలకు మున్సిపల్ పార్క్ దగ్గర నుంచి అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక 3-4000 మంది మా కార్యకర్తలు లీడర్లు అందరూ కలిసి ఊరేగింపుగా జగన్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి 520 కోట్లు మంజూరు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంగళవారం రోజు భూమి పూజ ఈ మార్కెట్ కి సంబంధించి చేస్తా ఉన్నాం దాంతో భాగంగానే జగన్ సార్ కు అభినందనలు తెలుపుతూ ఆయన లేడు కాబట్టి ఇక్కడికి రాలేడు కాబట్టి ఈ భూమి పూజకు ఆయన చిత్రపటాన్ని పెట్టి ఊరేగింపుగా గుర్రాలపైన ఆ చిత్రపటం బిగించి హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తా అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ ఒకసారి పూల వర్షం కురిపిస్తాది హెలికాప్టర్ వచ్చి రెండోది వచ్చేసి ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ దగ్గర ఆ ఏరియాలో కూడా రెండోసారి చేస్తాది అక్కడి నుంచి ర్యాలీ మళ్ళీ బిగినై విజయ్ కుమార్ కానీ రాజీవ్ సర్కిల్లోకి వచ్చేసరికి అక్కడ ఒకసారి పూల వర్షం కురిపిస్తుంది హెలికాప్టరు నాలుగోది వచ్చేసి మన శివాలయం సెంటర్కి ర్యాలీ వచ్చేసరికి అక్కడ ఒకసారి పూల వర్షం చేస్తుంది ఆ తర్వాత 9:30 అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి అప్పటికి ఇక్కడ మంగళి ప్రోగ్రామ్ అంటే పాట కచేరి ఉంది ఆమె పాటలు బిగిన్ పెట్టి ఉంటుంది 10:30 వరకు ఆమె పాటల కార్యక్రమం ఉంటుంది అప్పటికి మా మినిస్టర్లు ఆదిమూలపు సురేష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సురేష్ అన్న గారు రోజమ్మ గారు అవినాష్ అన్న గారు ఈ విధంగా అందరూ మినిస్టర్లు కూడా ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత భూమి పూజ కార్యక్రమం చేస్తారు ఆ తర్వాత 11 నుంచి మా వచ్చిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా స్పీచ్ ఇస్తారు ప్రజల్ని ఉద్దేశించి ఈ మార్కెట్ కానీ ఈ 520 కోట్లకు సంబంధించిన దానిపైన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఒక 20 వేల మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు అందరూ కలిసి భోంచేయాలనేది మా అభిప్రాయం ఇట్లా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మంగళవారం రోజు బిగిన్ అవుతాది బిగిన్ అయ్యి 1:30-2 వరకు ఈ ప్రోగ్రామ్ అంతా 8:30 నుంచి 2 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అధికంగా మహిళలు ఈ ఊర్లో ఉండే వ్యాపారస్తులు మా కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా భారీ సంఖ్యలో 20 నుంచి 25 వేల మంది ఈ సభకు హాజరవుతారనేది మా ఉద్దేశం ఇది ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇంత భారీగా పెట్టేదానికి కారణం ఏదంటే ఈ మార్కెట్ అందరికీ ఆమోదయోగ్యమైనది కాబట్టి ఈ ప్లేస్లో కట్టేదానికి దీన్ని ఇంత భారీగా మా ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాం మా సొంత డబ్బులతో ఇది ప్రోటోకాల్కి సంబంధించిన విషయం కాదు ప్రతి రూపాయి కూడా ఎమ్మెల్యే గారిది ప్రతి రూపాయి కూడా ఈ ఎమ్మెల్యే గారు సొంత నిధుల నుంచి ఇస్తున్నారు ఎక్కడే కానీ మున్సిపాలిటీ డబ్బు కానీ ఈ పందిర్లకు కానీ భోజనాలకు కానీ ఒక్క రూపాయి కూడా వాడడం లేదు ఇది కూడా చాలామందికి తెలియాల్సింది కాబట్టి చెప్తా ఉన్నాం ఇన్వెస్ట్ కార్డ్స్ వచ్చేసి ప్రతి డోర్ టు డోర్ ఇచ్చినాం మా మేము కానీ మా చైర్మన్ మా కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక లీడర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి స్వచ్ఛందంగా ఆహ్వానం చేసినారు కనీసం అంటే లక్ష ఆహ్వాన పత్రికలు ప్రింట్ చేశాం అన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి కానిచ్చిన వ్యక్తికి అందరికి కూడా ఆహ్వానం చేసి తప్పకుండా రావాలన్నా మీరు ఈ భూమి పూజ కార్యక్రమం కానీ ఆహ్వానించడం అయినది ప్రతిపక్ష పార్టీలకు తారతమ్యం లేకపోకుండా అందరినీ కూడా ఆహ్వానం చేసినాం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటిలో కూడా ఇచ్చినాం ప్రతి ఇంటికి పోయి ఇచ్చినాం గడప గడపకి ఇచ్చినాం అంటే స్వపక్షంలో ఉండే వాళ్ళకి ఇచ్చినాం బయట ఉండే వాళ్ళకి ఇచ్చినాం ఏమి తెలియని వాళ్ళకి ఇచ్చినాం అందరికీ కూడా ప్రతి ఇంటికి కార్డు ఇచ్చినాం
వ్యాపారస్తులు గాని ప్రజలు గాని చాలా సంతోషిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఇది ఈ మార్కెట్ను వర్ధరాజుల రెడ్డి మాత్రమే పడగొట్టాలని చూశాడు పడగొట్టి ఎక్కడో కట్టాలని చూశాడు ఆయన చేతకాల అప్పుడు ఆ వ్యాపారస్తులు వ్యతిరేకించడం గాని లేకుంటే ఆల్టర్నేట్ ఇంకొక స్థలం చూపించే దాంతో గాని అట్లా చూపిలేకపోయి ఆయన ఫెయిల్యూర్ అయినాడు అంటే ఆయన ఉద్దేశం కూడా పడగొట్టాలనే అయితే ఆ రోజుల్లో సహకరించలేకపోయినారు గవర్నమెంట్ గాని ఆయనకుండే అధికారులు గాని లేకుంటే ఒక ప్లేస్ సరైన వీళ్ళను తీసుకుపోయి ఇంకో చోట తాత్కాలిక మార్కెట్ కట్టే ప్లేస్ గాని సూచించుకోలేకపోయి కరెక్ట్గా సక్సెస్ కాలేకపోయినాడు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మా ఎమ్మెల్యే గారు కరెక్ట్గా దీన్ని డెసిషన్ తీసుకొని డెమాలిష్కి పోయి తాత్కాలిక మార్కెట్ విత్ ఇన్ 3 మంత్స్లో అద్భుతంగా కట్టాం చాలా బాగా ఉందని ప్రజలు కూడా అక్కడ ఉండే వ్యాపారస్తులు కూడా చెప్తా ఉన్నారు అట్లా కట్టినాం అదేవిధంగా ఈడ కూడా మంగళవారం రోజు భూమి పూజ చేసిన తర్వాత కనీసం ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి అగ్రిమెంట్ డేట్ ఉంది ఎవరికి కాంట్రాక్టర్కు ఈ 2 సంవత్సరాల లోపలనే ఈ వర్క్ అంతా క్లోజ్ అవుతుంది ఆ తర్వాత అక్కడ ఉండే వ్యాపారస్తులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి గతంలో ఎవరైతే ఈ మార్కెట్లో వ్యాపారస్తులు ఉన్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చోటు కల్పిస్తాం చిన్న పెద్ద తేడా లేకోకుండా అందరికీ కూడా కల్పిస్తాం వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు ఏది మంచి కార్యక్రమం మేము చేయలేనిది మీరు చేస్తున్నారు సంతోషదగ్గమని చెప్పినారు మిగిలితే ఈ మార్కెట్లో రూములు కానీ ఇంకోటి కానీ మిగిలితే ఆ రోజు మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఓపెన్ యాక్షన్ ఉంటే ఓపెన్ యాక్షను లేకుంటే ఆ విధంగా ఆ రోజు ఆ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ఉంటే దాని ప్రకారం ఫాలో అయ్యి మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం మార్కెట్ కట్టదు ప్రైవేట్ పొలం పోతుంది అనేది విమర్శలు చేస్తారు వారికి భూమి పూజ మీరు ఏం చెప్పారు ఎవరైతే కొంతమంది అందరూ కాదు కొంతమంది ఇక్కడ మార్కెట్ కట్టరు రిలయన్స్ కంపెనీకి అమ్మినారు ఇంకొక కంపెనీకి అమ్మినారు కోట్ల రూపాయలు దందుకున్నారని చెప్పిన వాళ్ళు వాళ్ళ నోర్లు మూత మూపించేదానికే ఈ కార్యక్రమం ఈ రోజైనా వాళ్ళకి అర్థమైంటుంది అబద్ధాలు చెప్తే చాలా రోజులు ఉండవు నిజాలే ఎప్పటికైనా బయటకు వస్తాయి అట్లా ఆ రోజు వాళ్ళు అబద్ధాలు చెప్పినారు ఈరోజు ఏమైపోయింది వాళ్ళ మాటలు నీతిపాలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళ మాటలన్నీ ప్రజలు కూడా విశ్వసించరు ఈరోజు మేము ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చేయబోతా ఉన్నాం ఎమ్మెల్యే గారు మా లాస్ట్ టైం 5 ఏళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పుడు మా పార్టీ అధికారంలో లేదు టీడీపీ ఉన్నది టీడీపీ వాళ్ళు దీని గురించే పట్టించుకోలేదు అసలు ఏ అభివృద్ధి కార్యక్రమానిపైన కూడా వాళ్ళు ఆ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఏది పట్టించుకోలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినాక 520 కోట్లు శాంక్షన్ చేసినాం ఈ 520 కోట్లు కూడా కరోనా 2 సంవత్సరాలు పోయింది కరోనా టైంలో కూడా పనిచేసి ఈ ప్రోగ్రెస్ని వీటికి తేగలిగినాం అంటే 3.5 సంవత్సరానికి భూమి పూజ కార్యక్రమం అయితా ఉంది అంటే కొంచెం టైం పడతా వస్తుంది ఏది కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ కావాలంటే ఈరోజు అనుకుంటే రేపో మన్నాడు 5 రోజులకో 10 రోజులకో అయ్యేది కాదు డిపిఆర్ తయారు చేయాలా దానికంతా అధికారులు వచ్చి చూడాలా దానింతా ఒక సిస్టమేటిక్ ప్రకారం జరుగుతూ వస్తుంది ఆ క్రమంలోనే కరోనా వచ్చింది 1.5 సంవత్సరం పైన కరోనా టైంలో ఏ అధికారి కూడా ఎవరు పనిచేయలే అయినా కూడా ఆ కరోనా టైం వచ్చినా కూడా ఈరోజు 3.5 సంవత్సరానికి ఇంత పెద్ద 520 కోట్లకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే చాలా సంతోషం చాలా స్పీడ్గా వర్క్ జరిగినట్టే అనేది మేము భావిస్తూ ఉన్నాం దీనిపైన ఎమ్మెల్యే గారు మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని అంటే జిల్లాలో అన్ని పట్టణాల కంటే మన పట్టణంపైన ఎక్కువ దృష్టి పెట్టి ఈ 520 కోట్లు శాంక్షన్ చేయడంలో మన ఎంపీ గారు చాలా ముఖ్య పాత్ర పోషించినాడు ప్రతిరోజు వారంలోనో 2 వారాలకో నెలకో ఒకసారి ఎంపీ గారితో మన ఎమ్మెల్యే గారు మాట్లాడతా ఎంపీ గారు కూడా పైన విజయవాడలో మాట్లాడతా ఇదంతా ఫైల్ జరిపి ఇంత దూరం తీసుకొచ్చేదానికి ఎంపీ గారు ఎంతో తోడ్పాటు చేసినారు ఆయన కూడా మా ధన్యవాదాలు